న్యూస్ షార్ట్స్ విత్ రామ్. హాయ్ హలో, వెల్కమ్ టు టీవీ 9 తెలుగు. దిస్ ఇస్ రామ్. ఓ బాయ్, ప్రముఖ హాస్యనటుడు అలీకి ఏపీ సర్కార్ కీలక పదవి ఇచ్చింది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేసిన అలీకి అప్పట్లోనే రాజ్యసభ సీటు ఇవ్వబోతున్నట్లు తెగ ప్రచారం జరిగింది, కానీ కుదరలేదు. ఆ తర్వాత వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవిపై కూడా ప్రచారం జరిగింది. ఈ విషయంపై కూడా అడుగైతే ముందుకు పడలేదు. తాజాగా ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్గా అలీని నియమించింది జగన్ సర్కార్. ఈ పదవిలో అలీ 2 ఏళ్లు కొనసాగనున్నాడు. ఆయన జీత బత్యాలు, అలవెన్సులు సంబంధించి మరో సారి ఉత్తర్వులు ఇస్తామని జీవోలో పేర్కొన్నారు. తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై మంత్రి కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ప్రాథమిక దర్యాప్తు దశలో ఉందని తెలిపారు. ఈ విషయంపై టీఆర్ఎస్ నేతలు మీడియా ముందు ఎలాంటి కామెంట్స్ చేయొద్దని సూచించారు. అడ్డంగా దొరికిన దొంగలు నోటుకొచ్చినట్టు మాట్లాడతారని విమర్శించారు. పార్టీ శ్రేణులు వాటిని పట్టించుకోనవసరం లేదని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో జోరుగా సాగుతుంది. నారాయణపేట జిల్లా మక్తల్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర దండు, కాచ్వార్, బొందలకుంట, జక్లేర్ గ్రామాల మీదుగా గుండిగంట్ల వరకు సాగింది. జనం సమస్యలను వింటూ రైతులతో మాట్లాడుతూ నడక కొనసాగించారు రాహుల్. గుడిగంటలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలతో కొద్దిసేపు ముచ్చటించారు. కార్యకర్త ఇంట్లో టీ తాగుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సెకండ్ డే 28 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. దారి పొడవున ప్రజలు, రైతులు, సామాజిక కార్యకర్తలు, వివిధ ప్రజా సంఘాలు, బీడీ కార్మికులతో మాట్లాడుతూ ముందుకు సాగారు రాహుల్ గాంధీ. యంగ్ హీరో, రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. తన స్వయంవరం గురించి సరదాగా మాట్లాడుతూ విజయ్ దేవరకొండ పేరును చెప్పేందుకు నో చెప్పారు. ప్రాక్టికల్గా అతనికి పెళ్ళైపోయింది అంటూ బాంబ్ పేల్చారు. దాంతో నెటిజన్లు వెంటనే రష్మిక మందాన పేరును తెరపైకి తీసుకొచ్చారు. గత 4 ఏళ్లుగా ఈ విజయ్ దేవరకొండ, రష్మిక మందాన డేట్లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కానీ తమ ఫ్రెండ్స్ మాత్రమేనా అని ఇప్పటికే ఈ జంట క్లారిటీ ఇచ్చేసింది. అయినా ఈ రోమర్స్కి మాత్రం ఎండ్ కార్డు పడటం లేదు. T20 వరల్డ్ కప్లో మరో సంచలన ఫలితం నమోదైంది. పాకిస్తాన్తో జరిగిన లో స్కోరింగ్ థ్రిల్లింగ్ పోరులో జింబాబ్వే ఒకే ఒక్క పరుగు తేడాతో ఊహించిన రీతిలో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 రన్స్ చేసింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 129 పరుగులకే కుప్పకూలింది. ఆఖరి బంతికి పాక్ విజయానికి 3 రన్స్ అవసరమయ్యాయి. కానీ చివరి బంతికి ఒకే పరుగు రాగా 2వ పరుగు తీసే క్రమంలో షాహీన్ అఫ్రిది రన్అవుట్ కావడంతో జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.